అందరికీ నమస్కారం అండి, నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్హెచ్యూ లక్షల. ఈరోజు మనం ద్రౌపది మాత గురించి తెలుసుకుంటున్నాం కంటిన్యూగా. తర్వాత ఏమైనా చూద్దాం. ఇది నిజం కాకూడదని నేను కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదే నిజమైతే నీవు జీవితాంతం అవివాహితగా మిగిలిపోతావు అంది. ఆ మాట వినగానే నా ఎడమ కన్ను అదిరి హృదయము భయంతో అల్లాడిపోయినది. అప్పుడు నేను తడారిన గొంతుతో నిరంబిని అడిగాను, వారణావతంలో పంచపాండవులు పండుగ చేసుకున్నారు కదా, కృష్ణుడు వారికి స్వయంవర సంగతి తెలియపరిచారా అని ప్రశ్నించాను. అప్పుడు వారికి స్వయంవరానికి అడ్డు ఏముంటుంది? నా ప్రశ్నలకు జవాబు చెప్పడం ఎందుకో ఇష్టం లేదు. ఏమోనమ్మా, అసలు ఈ వార్త సత్యమో అసత్యమో ఎవరికి తెలుసు? ఏ వార్త అని కుతూహలంగా అడిగితే ఆమె చెప్పేలోగా ఎవరో రోదిస్తున్నట్లు వినబడింది. అది స్వయంవరం భవనం నుండి గట్టిగా ఏదో అంటూ రోదన వినబడుస్తుంది. మేము ఇద్దరం దిమ్మెరపోయి నిలబడ్డాము. ఇదేమి ఇంత సంతోష సమయంలో ఈ అరుపులు రోదనలు అర్థం కాలేదు అని ప్రశ్న వేశాను. నా ప్రశ్నకు దుష్టద్యుమ్నుడు అన్న సమాధానం, సోదరి, వారణావతంలో ఒక ఉత్సవం ధృతరాష్ట్రునిచే జరగబోతుంది. దానికి పాండవులు పంపబడ్డారు. శాంతి కాముకులైన యుధిష్ఠిరుని సోదరులతో సహా ఎవరు సందేహపడలేదు. వారి కొరకు ఒక నూతన భవనం కూడా నిర్మింపబడినది. కౌరవులు వారణావత వాతావరణం చాలా అద్భుతమని చెప్పగా పాండవులు తల్లి కుంతిని కూడా తమతో తీసుకువెళ్లారు. ఇది అంతా ధృతరాష్ట్రుని జిత్తుల మారి మంత్రి పురోచనుని ద్వారా అమలుపరిచారు. అది మామూలు భవనం కాదు, ఒక లాక్షాగృహం. అందులోనే పాండవుల భవిష్యత్తు సమాధి అవుతుంది. అది వారి భయంకర ఆలోచన. బహుశా వారందరూ నిదురించినప్పుడు పురోచనుడు దానికి నిప్పు పెట్టి అతడితో సహా అందరూ అగ్నికి ఆహుతయ్యారేమో. పాండవులు అమాయకంగా వారిని నమ్మి మరణించారు. ఈ శోకవార్త విని అందరూ శోకిస్తున్నారు అని చెప్పగా విని నేను స్థానువైపోయాను. అయితే ఇప్పుడు నాకు సంగతి ఏమి? నా భవిష్యత్తు ఈ స్వయంవరం మీద ఆధారపడి ఉంది. నిజంగా కృష్ణుడే దేవుడు అనుకుంటే ఇటువంటి ఎగతాళి భరించగలడా? ఇప్పటికే నేను అర్జునుని భర్తగా అంగీకరించాను. నా గురించి విచారం కాదు, ఆ పంచపాండవుల గురించి మాత్రమే. కృష్ణుడు అర్జునుని శకునిగా ఎందుకు అంగీకరించాలి? అతని ద్వారా ధర్మం నిలబెట్టాలని తలపోయడం ఏమి? నాకు సరిజోడి అర్జునుడు అనుకున్నా. ఆ సమయంలో ఈ అవాంతం ఏమి? ఇప్పుడు గత్యంతరం ఏమి నాకు? అనేక దేశముల నుండి రాజకుమారులు వచ్చి స్వయంవరం కొరకు ఆతృతతో నిరీక్షిస్తున్న సమయంలో ఈ ఉపద్రవం జరగడంలో దేవుని ఆంతర్యం ఏమిటి? ఇలా సాగిపోతున్న నా అంతరంగము అల్లకల్లోలమైనది. స్వయంవరానికి విచ్చేసిన వారిలో అనేక మంది యువరాణులు కూడా ఉన్నారు. వారి కొరకు ప్రత్యేక భవనం నిర్మించి విడిది ఏర్పరిచారు. ఈ మహోత్సవం దర్శించడానికి స్నేహితులు, హితువులు, బంధువులు, దేశ విదేశాల ప్రముఖులు అందరూ వచ్చారు. క్రొత్త భవనాలు, భోజనశాలలు, ప్రయాణ ప్రాంగణాలు, విహారయాత్రలకు ఏర్పాట్లు, వాణిజ్య సముదాయాలు, వినోదశాలలు అనేకము విస్తృతంగా కట్టుబడినవి. విద్యాధికులు, వేద పండితులు దేశం నలుమూలల నుండి వేంచేశారు. స్వయంవరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నన్ను గెలుచుకోవాలని యువరాజులు చాలామంది విరామ మెరుగుతుకుండా బాణములు, అంబులు ధరించి పరీక్ష కొరకు ఆహార పానీయాలు లెక్క లేకుండా వ్యాయామాలు చేస్తూనే ఉన్నారు. ఇట్టి పరిస్థితులలో స్వయంవరం జరగదు అంటే వారు నా యొక్క కీర్తిపై బురద జల్లిపోతారు. వారిలో గెలవలేని వారు నాకు శుభసూచకంగా కనబడతారు. నన్ను మొదటగా కృష్ణునికి ఇవ్వాలని నా తండ్రి ప్రయత్నించగా దానికి అతడు ఒప్పుకోలేదు. తన సకుడైన అర్జునుడికి నన్ను నిర్దేశించారు. అందుకు అర్జునుడికి ఏమీ అభ్యంతరం లేదు. అతడు కృష్ణుడిలో సగభాగమయ్యే. అర్జునుడి శరీరం, మనస్సు కూడా కృష్ణునివే, కానీ నా శరీరం అర్జునుడిది కాదు. నేను అప్పుడు తలచేదానిని అర్జునుడు నాకు లభ్యమైతే కృష్ణుడిని కూడా కనుగొనగలనని. కానీ ఇప్పుడు ఒక సమస్య. ఈ స్వయంవరంలో అర్జునుడు కాక వేరొకరు గెలిస్తే అది తప్పకుండా నాన్నగారు పరీక్షలో ఏదో సులభతరం చూసినట్లే. అప్పుడు నేను కలంకితగా అయ్యి పెళ్ళి ఆడవలసిందేనా? అప్పుడు నేను ఒక నిశ్చయానికి వచ్చి నా అన్నని అడిగాను, ఈ స్వయంవరం ఆపగలమా అని. అతడు నివ్వెరపోయి, ఎలా ఆపగలం? ఒక ప్రక్క దుర్యోధనుడు, తన నూరుగురు సోదరులు కర్ణ, శకుని, అశ్వత్థామ, జయద్రథ, శల్య, కృతవర్మ, సాత్యకి, శిశుపాల, జరాసంధ మొదలైన వారు కాకుండా చాలామంది పోటీదారులు వచ్చారు. ఇంకా భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, బలరాముడితో కూడి కొందరు గనులు కూడా వస్తున్నారు అని ఏకరువు పెట్టాడు.
వారే కాకుండా పండితులు, అనేక మంది అంగ వంగ కళింగ, చోళ, పాండ్య, మగధ, కోసల, హస్తినాపురం, మాద్ర, కాంబోజి, గాంధార మొదలైన దేశాల నుండి కూడా వస్తున్నటువంటి వారికి ఈ దుర్వార్త చెప్పాలంటే ఎంత బాధ. పాంచాల మొదటగా తన అపజయాన్ని అంగీకరింపవలసింది వస్తుంది. ఇది మా శక్తి సామర్థ్యాలకు గొడ్డలి పెట్టు. మా రాజ్య భద్రత ఒక పక్క అతిథుల మర్యాద కాపాడే విషయము, మరొక ప్రక్క స్వయంవర ముహూర్తము నిశ్చయమైపోయినవి. ఇక గత్యంతరమేమి? మా రాజ్యం ఎదుర్కొనవలసిన అపాయం కన్నా కృష్ణుడికి వచ్చే అపాయం పెద్దదేమీ కాదు. ముందు రాబోయే కష్టము ఏ రూపంలో వస్తుంది? నాకు బాధతో ఒక నిరాశ ఆవహించి నేనిక అవివాహితగా మిగలక తప్పదేమో. నేను ఎన్నటికీ కన్యనేనేమో. ఈ స్వయంవర షరతులను అధిగమించటం ఎవరికి సాధ్యము? పోని, మా ప్రజలు సామ్రాజ్యమునకు ప్రమాదం లేకపోయినా అదే మేలు అన్నా. ఇలా అన్నాడు చెల్లి. ఒకవేళ దురదృష్టవశాత్తు వారి బలగంతో వస్తే మనము వారిని ఎలా పరీక్షించాలి? నేను ఏమి సమాధానం చెప్పలేదు. నా మనోగతంలో ఎటువంటి ఉత్సాహము, స్వప్నములు, ఆశలు అన్నీ అదృశ్యమైనవి. ఇంకా నాకు దేని గురించి ఆదుర్ద లేదు. నేను నా ఉద్వేగాన్ని అణచిపెట్టుకొని నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఇక ఈ స్వయంవర తతంగతో నా పాత్ర ఇక లేదు. నేను ఒక కన్యగా మిగిలిపోవాలనుకుని ఈ దురదృష్ట సంఘటన నాకు పదే పదే మదిలో కదలాడుతూ ఉంది. అసలు ఎవరైనా మరవగలరా? నా నీలికనుల నుండి ధారాపాతములు కారుతున్న కన్నీరు అన్న దుష్టజుమ్నుడు చూచాడు. అతని మనసు బాధప్తమై నన్ను దృష్టి మలుచుకుంటకు, కృష్ణ లోపలికి నడు, తండ్రి గారు మనకై వేచి చూస్తున్నారు అన్నాడు. ఆర్యవతానికే మహావీరుడు శ్రీకృష్ణుడు వేయించేసి ఉన్నారు. మనం వారిని సాధారణంగా పలకరించి అభివాదములు తెలుపవాలని అన్నాడు. నా వంటి అయోగ్యురాలు వారితో మాట్లాడడం వలన వారి కీర్తి కూడా మసకబారుతుంది, వద్దు అన్నాను. నా కళ్ళ దోషభూయిష్టమైనవి. అతని ప్రియసకునికి నాకు స్వయంవరమని అనుకున్న తడవునే అర్జునుడు దూరమయ్యాడు. ఇంత ఘోరం జరిగాక నా ముఖాన్ని అతడు చూడగలడా అంటున్న నాకు ఒక్కసారిగా విచిత్రంగా ఒక మధుర స్వరం వినవచ్చింది. ఆ నవ్వులోని మాధుర్యం గుండెలను త్రాకి నన్ను నన్నుగా నిలబెట్టినట్లు అయినది. నాకు అర్థం కాక అటు ఇటు చూశాను. కృష్ణుడి నవ్వు, అది నాకు ఎంతో ఇష్టమైన నేను కోరే కృష్ణుడు కళ్ళెదురు నిలబడి ఉన్నాడు. అతని నీల మేఘఛాయ ఇంకా మెరిసిపోతుంది. చాలా అద్భుతంగా పీతవర్ణ వస్త్రాలతో తలపాగ నుండి జారిన నల్లని వెంట్రుకలు మోముపై కదలాడుతూ చెవులకు ఆభరణాలతో నీలి కలువుల వంటి కనుదోయితో అతని దీర్ఘబాహులు రత్నహారములతో అలంకరింపబడి పూదండలు మీద వేలాడుతూ అతని ఎర్రని పెదవుల నుండి జాలువారు చిరుదరహాసం వలన పెదవి కొంచెం వంగి నట్లుగా ఉంది. ఆ ముగ్ధమోహన రూపము చూడగానే నాలోని విచారం, దుఃఖం మటుమాయమైనవి. నేను శ్రీకృష్ణుని చూడగానే మంత్రముగ్ధురాలనే నన్ను మంత్రించినట్లుగా ఒక్కసారిగా అతనికి ప్రణామం చేయటకు నిలబడ్డాను. అతను అదే చిరునవ్వుతో, నీ ముఖము దుఃఖభారంతో ఎంత అందంగా ఉంది, మామూలు కన్నా ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. పాండవుల మరణ వార్తను నేను తీసుకురాలేదమ్మా. ఈ వార్త సత్యమో అసత్యమో నాకు తెలియదు, కానీ నీ ముఖంలో విచారరేఖ ప్రస్ఫుటం అయ్యి నీ అందం రెట్టింపుగా ఉంది అని పొగిడాడు. అందువల్ల పాండవులు లేని వార్త మరచిపోగలుగుతున్నాను. ఈ మాటలు విన్న తర్వాత నన్ను నేను నిగ్రహించుకోనగలిగాను. ఇంతవరకు బిగబడిన దుఃఖం కన్నీళ్ల ద్వారా నా చెంపలు తడిచిపోయాయి. ఏమి ఇతడు క్రూరత్వము? నా దుఃఖం అతనికి సంతోషమా అనుకున్న తరుణంలో అతడు నా ముఖం పరిశీలనగా చూసి, ఎందుకో నిన్ను చూసినప్పటి నుండి నా మనసు పాండవులు జీవించే ఉన్నారని అనిపిస్తున్నది. నీతో పరిణయానికి సిద్ధపడిన వాడు ప్రజలకి కాకుండా కానరాకుండా ఉండుట అసంభవం. పాండవులు మోసగింపబడి సజీవ దహనం వల్ల మరణించారనడం నమ్మలేము. నా ప్రియసకుడు అర్జునుడు అంత తెలివిలేని మూర్ఖుడే అయితే నేను అంతకన్నా పెద్ద మూర్ఖుడను కదా. అతని వైపు చూసి ఆ మాటలు విన్న తర్వాత నా హృదయం నాకు చెప్పినట్లు అనిపించింది. అర్జునుడు తను ఆడిన మాట నిలబెట్టుకుంటాడు, కృష్ణునికి రాబోయే అపనిందను తప్పించాలంటే అతడు వచ్చి తీరుతాడు అని తలంచి కళ్ళు మూసుకొని ఆ దేవుని ప్రార్థించాను. ఉత్సవం 16వ రోజు అతి ముఖ్యమైన దినం. ఆ రోజు కొరకు 1000 కన్నులతో ఎదురుచూసిన రోజు. ఆ పవిత్ర దినం రోజు నా సఖులతో కలిసి తెల్లవారుజామున మా తోటలోని అమ్మవారి సువర్ణ దేవాలయం కనుకు వెళ్ళి అక్కడ అమ్మవారిని ప్రార్థించి పూజ చేయటకే వెళ్ళితిని. నేను ఆ సమయంలో ఒక సన్యాసిని వలె కనిపించుచుండిని. నా శరీరంపై ఏ అలంకారమూ లేవు. స్నానం చేసి తడిగా ఉన్న జుట్టును జారవిడిచి వీపుపై వదలగా అవి సముద్ర తరంగం వలె గాలికి ఎగురుచున్నవి. నా దృష్టి అంతయు పార్వతీదేవి పాద కమలములపైన నిమగ్నమై ఉంది. అక్కడ దీపం వెలిగించి నేను నిశ్శబ్దముగా తలవంచి ఆమెను ఇలా ప్రార్థించాను,
అమ్మా, నా గౌరవం నిలబెట్టు. నీ భర్తని అనేక వ్యాఖ్యలతో నిందించినారని నీవు అగ్నిప్రవేశం చేస్తివి. నేను కూడా యజ్ఞాగ్ని నుండి జన్మించితిని. నేను ఎవరినైతే భర్తగా మనసులో అనుకున్నానో అతడే నా భర్త కదా. అతడు బలవత్మరణం పొందిన అది నా అవమానం, దుఃఖహేతువులు కదా. అటువంటప్పుడు నేను బ్రతికి ఉండడంతో అర్థమేమి? ఎవరైనా అన్యపురుషుడు ఈ పరీక్షలో నెగ్గినా అతడే నా భర్త అని తండ్రి ఆజ్ఞ. ఆయనే వారి అల్లుడు, కానీ నేను అతగాడిని నా భర్తగా స్వీకరింపలేను. ధర్మము అనేది ఉంటే నా పవిత్రత కాపాడు తల్లి అని ప్రార్థించాను. అమ్మా పార్వతీదేవి నన్ను కరుణించి నట్లుగా ఆమె శిరస్సు నుంచి ఒక పూజాపుష్పము జారి క్రింద పడింది. వెంటనే అక్కడ ఉన్న అర్చకులు దాన్ని తీసి నాకు అందజేశారు. అతడు నాతో, నీ కోరిక సఫలీకృతం అవుతుంది తల్లి. దేవి నవ్వుతున్నట్లు ఉంది. ఏదో ఒక హృదయపూర్వకమైన ప్రార్థన ఉంటేనే ఆమె నవ్వినట్లు ఉంటుంది. నీకు గొప్ప అదృష్టమేదో కలిసి వస్తుంది అన్నారు. ఆ మాటకు నా హృదయం పొంగిపోయినది. అవును, అర్జునుడు వస్తాడు అను నమ్మకంతో నేను తిరిగి తోటకు వెళ్ళాను. నా మదిలో ఒక విషయము స్మరణకు వచ్చినది. సీతా స్వయంవరం వేళ ఆమె కూడా పార్వతీదేవిని పూజించాక రామచంద్రరావు ఆయన మార్గంలోనే ఆమెకు దర్శనం ఇచ్చారు. అప్పుడే వారి నాలుగు కనులు ఒకటైనాయట. ఇప్పుడు కూడా అలాగే దేవి సన్నిధిలో జరిగితే ఏమో, అర్జునుడు జీవించి ఉన్నాడో లేదో తిరిగి ఈ ఆలోచనతో నా గుండె బరివెక్కిపోయింది. ఇదే ఆలోచనలు రకరకాలుగా నన్ను వేధిస్తున్నవి. పరమపతివ్రత సీతాదేవి నాకు మార్గదర్శి. ఆమె చరిత్ర చదువుతున్న సమయంలో నేను ఆమె భక్తురాలిగా మారిపోయాను. ఆమె రఘువంశకీర్తిని ఇనువడింపచేసింది. నేను ఒక పాంచల రాకుమార్తెను మాత్రమే, యజ్ఞసేనిని. ఇంతవరకు నా భర్త ఎవరో కూడా తెలియదు. అతని గురించి లేశేమైనా తెలియదాన్ని. నా జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? నిరుత్సాహంతో నేను దేవాలయం నుండి తిరిగి వచ్చాను. నాలో నిరాశ నిస్పృహ పెనవేసుకున్నాయి. కానీ పాంచాల నగరము వీధులన్నీ సంతోషానికి వ్యతిరేకముతో మారుమోగుతున్నవి. రాజులు, మహారాజులు, ప్రత్యేక గౌరవ అతిథులు అందరూ విచ్చేశారు. కానీ పాండవుల గురించి మాత్రం ఏమి వార్తలు తెలియలేదు. ఇంకా రావాల్సిన వారందరూ వచ్చినట్లే. నిజంగా పాండవులు క్షేమంగా ఉంటే ఈసరికి వచ్చి తీరాలి. స్వయంవరం మధ్యాహ్న సమయం జరుగుతుంది. ఇంకా వారి వచ్చే అవకాశం సన్నగిల్లిపోతుంది.